சங்கமம் சங்கமம் சங்கீத சங்கமம் 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 சங்கீத சங்கமம் ஸ்வரமாதுரி ஸ்வர பரச்சின சுஸ்வரால சங்கமம் ஸ்வரமாதுரி ஸ்வர பரச்சின சுஸ்வரால சங்கமம் 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 சங்கீத சங்கமம் కరించు పల్లవులతో పయనించే పదచరి తెలుగు వారి హృదయాల తీయనైన తొలకరి సరిగమ సరాగాల సుమమాలల సొగసరి మదిలోయల మత్తు నింపు మధుర సుగల లాహిరి స్వరమాధురి ఇదే స్వరమాధురి సంగమం సంగమం సంగీత సంగమం 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 సంగీత సంగమం కొత్త కలయి కళ కమ్మనైన కచేరి మలి సంధ్య వేళలోన మధురానందలహరి ఆంధ్ర నుండి అమెరికాకు అల్లుకున్న పందిరి అలరించే పాటలనే ఆలపించు స్వరచరి స్వరమాధురి ఇదే స్వరమాధురి. ప్రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ యురేకా టెలిఫిల్మ్స్ మరియు స్వరమాధురి తరపున మీ అందరికీ స్వాగతం. స్వర చక్రవర్తికి స్వర్ణాభిషేకం. ఇంతమంది మహనీయులందరూ నాకు ఆశీస్సులు అందించి ఈరోజు వచ్చారంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహనీయునికి ఈ చిన్న సత్కారం చేసుకోగలిగే భాగ్యం కలిగిందంటే నేను ఎన్ని జన్మలో పుణ్యం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది కళాకారులను సృష్టించిన ఆ వ్యక్తికి నేను ఎంతవాడిని, నేను చాలా చిన్నవాడినండి. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలిగింది. నేను మా యురేకా ఫిలిమ్స్ కిరణ్ గారు చాలా కష్టపడి శ్రమపడి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి చేశాం ఇది. తర్వాత భారతీ బాబు గారు, రైటర్ భారతీ బాబు గారు ఇప్పుడు రాసిన పాట ఆయనే రాశారు. ఈ మా మీ అందరం కలిసి కిరణ్ గారు ఒకసారి దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కిరణ్ గారు ఈయనే ముఖ్య సూత్రధారి, ఈ కార్యక్రమ ప్రొడ్యూసర్ ఈయనేనండి. ఈయన లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదండి. మా కళాకారులు అందరూ ఎంతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్కరు సామాన్యమైన బిజీ కాదండి. వాళ్ళందరూ నా కోరిక మన్నించి వచ్చారు. నా కోరిక కాదండి, ముఖ్యంగా ఆ మహనీయుని మీద ఉన్న గౌరవంతో వచ్చారు. అందుకని వారందరికీ ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనో దంపతులు ఇప్పుడు వారికి పూలమాల వేసి పాదాభివందనం చేస్తారు. చక్రవర్తి గారికి జన్మనిచ్చిన మాతృమూర్తి మన మధ్య ఉన్నారు. వారిని తీసుకురావాల్సిందిగా కోటి గారిని కోరుతున్నాను. చక్రవర్తి గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న స్వరకర్తలందరికీ బొకేని మొమెంటోని అందించాల్సిందిగా కోరుతున్నాం. సంగమం సంగమం సంగీత సంగమం 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 సంగీత సంగమం స్వరమాధురి స్వర పరచిన సుస్వరాల సంగమం స్వరమాధురి స్వర పరచిన సుస్వరాల సంగమం 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 సంగీత సంగమం. నా యొక్క సహచరుల శిష్యులు అనను నేను.
ఎందుకంటే నేను ఎంతో వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను కనుక వాళ్ళందరినీ నా సహచరులనే పిలుస్తాను. నా సహచరులందరూ నాకెంతో సహాయం చేసి నన్ను ఇంతవాడిని చేసి ఈరోజు ఇంత సన్మానానికి అర్హుణ్ణి చేశారు అని ఈ ఈ మహాదృష్టానికి నన్ను నొచ్చుకునేట్టు చేసిన నా తల్లి బ్రతుకున్నారు. ఆమె ఈరోజున నా ఎదురుగా ఉన్నది. ఇది ఎంత అదృష్టమో. నేను మీ అందరికీ భగవంతుడికి అందరికీ నమస్కారం. మాటలు రానంత ఇదిగా నాకు ఇక్కడ చాలా చక్కగా సన్మానం చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ స్వరమాధురి సంస్థ అధిపతి ఆనంద్ ఎంత శ్రమ తీసుకున్నాడు, తర్వాత యురేకా టెలిఫిల్మ్స్ వారు కిరణ్ గారికి, మీ అందరికీ స్పాన్సర్స్ అందరికీ, జెమినీ టెలివిజన్ వారికి, పత్రికల వారికి అందరికి కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచిన వందే మాత్రం ఆల్బంలోని వందే మాత్రం సాంగ్ని ఈరోజు మన ఆర్టిస్ట్ అందరూ మన కోసం పాడి వినిపించబోతున్నారు. ఆల్ ద ఆర్టిస్ట్ ఆన్ ద డయాస్ ప్లీజ్.
యమహానగర్కి రామ్మా చిలకమ్మ అంటూ తన పాటలతో మొన్న కుట్టేసి నిన్న కుట్టేసి మళ్ళీ ఇంకా ఇంకా కుట్టేయడానికి రెడీ అవుతున్నారు మణిశర్మ గారు. తన పాటలతో అందరినీ కట్టి పడేస్తున్నారు కూడా. అటువంటి మణిశర్మ గారు అందించిన రామ్మా చిలకమ్మ ఈ సాంగ్ చూడాలన్న చిత్రం నుంచి ఈ సాంగ్ ని మురళి అండ్ కౌశల్య మనకు వినిపిస్తారు. ఈ పాటని కండక్ట్ చేయాల్సిందిగా మణిశర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గంగుళి సందులో గజల బొంగలి చిందులో వేరెక్కి ఉన్నది వెళ్ళిన బాధ వేరెక్కి దిగదులా మేఘమాల రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ కాదమ్మ వాలి నలుపన్న నీళ్ళే నలుపన్న అందులో
నెల్లూరి నెరజాణ ఈ పాటను మీకు వినిపించడానికి వస్తున్నారు సందీప్ అండ్ నిత్య. Thank you.
సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఇస్ అ వెరీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన యువకుడు సినిమాలో జగడ జగడ సాంగ్ పాడారు, ఆట కవాలాలో ర్యాప్ బీట్ పాడింది కూడా దేవిశ్రీ ప్రసాదే. మరి రీసెంట్గా ఆయన స్వరపరిచిన సినిమా నవ్వుతూ బతకాలిరా. ఆక తాగి కోమలాంగిరు సామి రంగ కాక మీద చుక్కు తొందిరు, రాళ్ళు తాగి రంగ సాంగిరు సామి రంగ కాళ్ళ మీద లాగి తొందిరు. నువ్వే కావాలి సినిమాలోని పాట. ఎక్కడ ఉన్నా కోటి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి కోటి గారు. మరి వారితో పాటు గోపికా పూర్ణిమ పాడుతున్నారు ఈ పాట.
పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్ల నానేనైనా అచ్చం ఇలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యా ఊపిరి నీకో కబురంటుంది
చక్రవర్తి సుమధుర స్వరాల్లో ఓ సుస్వరం మన వందే మాతరం. ఆ తరాన ఆయన ప్రియ శిష్యుడిగా, ఈ తరాన మనకి ప్రియమైన సంగీతాన్ని అందిస్తున్న వందే మాతరం శ్రీనివాస్ గారు. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఏజివారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజివారు అయినాక ఎవరు చేసుకుంటారండి. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఫస్ట్ సారి కండి అమ్మాయిని చూడటానికి శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు, ఓ చిన్నదాన్ని చూసినాను బాబు. శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు, ఓ చిన్నదాన్ని చూసినాను బాబు. బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె ముగ్గలాగా ఉంది, బుల్లి బుల్లి బుగ్గలతో మల్లె ముగ్గలాగా ఉంది. అయితే విలాపం బాబు, అయితే విలాపం బాబు. శ్రీకాకుళం అమ్మాయికి ఏమని అడుగుతారండి, ఆమె సుట్ట బాగా మీకు తల్లి బాబు. అయితే విలాపం బాబు, ఆమె సుట్ట బాగా మీకు తల్లి బాబు. నిప్పు రోడ్ల పెట్టుకొని, నిప్పు రోడ్ల పెట్టుకొని తుప్పు తుప్పు నొస్తుంది. అయ్య బాబు నాకే సుట్ట కంపుద్దండి. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. వెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. తర్వాత అండి గుంటూరు వెళ్ళానండి. గుంటూరు ఎందుకంటే గుంటూరులో పత్తి పొగాకేసి రైతుల దగ్గర బాగా డబ్బులుంటాయని కట్టం బాగేస్తారని గుంటూరు వెళ్ళానండి. గుంటూరు అరే గుంటూరు, అరే గుంటూరు జిల్లకెళ్ళి బాబు, ముద్దు గుమ్మనే చూసినాను బాబు. గుంటూరు జిల్లకెళ్ళి బాబు, ముద్దు గుమ్మనే చూసినాను బాబు. ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే, ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా. అయితే విలాపం బాబు, అయితే విలాపం బాబు. గుంటూరు అమ్మాయికి ఏమని అడుగుతారంటే, ఆమె ఆరున్నర అడుగులుంది బాబు. అయితే విలాపం బాబు, ఆమె ఆరున్నర అడుగులుంది బాబు. ముద్దు ముచ్చటాడుకోను పెళ్ళైనాకండి, ముద్దు ముచ్చటాడుకోను ముందు నిచ్చనెయ్యాలండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. తర్వాత అండి కడప, కడప వెళ్ళానండి. కడప కడప జిల్లా, అరే కడప జిల్లా, కడప జిల్లకెళ్ళి నేను బాబు. కుర్ర పిల్లనే చూసినాను బాబు, ఆ కడప జిల్లకెళ్ళి నేను బాబు. కుర్ర పిల్లనే చూసినాను బాబు. కందిరిగా నడుము ఉంది, కంది పప్పు ఛాయ ఉంది. కందిరిగా నడుము ఉంది, కంది పప్పు ఛాయ ఉంది. అయితే విలాపం బాబు, అయితే విలాపం బాబు. కడప అమ్మాయికి ఏమని అడుగుతారంటే, ఆమె భయం అంటే ఎరగనంది బాబు. అయితే విలాపం బాబు, ఆమె భయం అంటే ఎరగనంది బాబు. నాటు బాంబులెన్ను తెచ్చి, నాటు బాంబులెన్ను తెచ్చి మూటు సరస మాడమంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. తర్వాత అండి హైదరాబాద్ పోయానండి. హైదరాబాద్ హైదరాబాద్, అరే హైదరాబాద్, అరే హైదరాబాద్కెళ్ళి నేను బాబు. హై క్లాసునే చూసినాను బాబు, హైదరాబాద్కెళ్ళి నేను బాబు. హై క్లాసునే చూసినాను బాబు. సూదంటు రాయిలాగా సూపుతో నాగుతుంది, సూదంటు రాయిలాగా సూపుతో నాగుతుంది. అయితే విలాపం బాబు, అయితే విలాపం బాబు. ఆమె ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న కూడా ఏందని అడుగుతారంటే, ఆమె చిన్న కండిషన్ పెట్టిందండి, బట్టలు ఉతికి పెట్టగల భర్త నాకు కావాలంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఏజివారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజివారు అయినాక ఎవరు చేసుకుంటారండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. నరసింహ నాయుడు
ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు మణిశర్మ గారు. ఇస్ గాడ్ ఎ లవ్లీ హిట్. ఇప్పటికీ జనం అవే పాటలను పాడుకుంటున్నారు. మరి ఆ సినిమాలోని చిలక పచ్చ కోక ఈ పాటని మనకు పాడి వినిపించడానికి స్వరాలతో ఆడుకునే సుమనోహర గాయకుడు మనో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని కదిపినా సరిగమలే, టీవీ ఆన్ చేసినా సరిగమలే. మరి మనో గారితో పాటు ఈ పాటని రాధిక, మీ తిరుపతి అమ్మాయేనండి, రాధిక అండ్ మనో గారు ఒరిజినల్గా సినిమాలో కూడా వాళ్ళిద్దరూ ఈ పాటను పాడారు. సో చిలక పచ్చ కోక ఫ్రమ్ నరసింహనాయుడు. చేసేస్తా
చిన్నది కాక మనసు తోలే పాల మీద నువ్వు వస్తావని చిత్రం నుంచి కలలోనైనా అనుకోలేదు. ఎస్ఏ రాజ్ కుమార్ గారు స్వరపరిచిన ఈ పాటని రాము మీకు పాడి వినిపిస్తారు. వెల్కమ్ రాము. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలోచి ప్రేమపై నమ్మకాన్ని రాజా పెంచుతున్నది, నన్ను కమ్మనైనా అమ్మకాల నదిలో ఉంచుతున్నది. కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలో నేనను కోరేదే నువ్వు వస్తావని. చిరుతున్న లౌలలోన సారాధన కన్నె గుండె పైన పచ్చబొట్టుకాన మోగుతున్న చౌవడి వింటు మోక్షం పొందన జానకి నీరే రాముని మేరా నీ జారిన పైతేనే కోరిన కోట తెలుగు భాషలోన వేల పదములు కరుగుతున్నవి నా వలపు భాషలోన జయ పదమే మిగిలి ఉన్నది. కలలోనైన కలగనలేదు నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదు నువ్వు వస్తావని. కవిత రాసుకోనా కాలుతోటి అంచుల పైన హృదయం ఉంచన భామదాసునేనై ప్రేమ పోసుకోనా పంపిపూల హారేసి ఆరాధించన నా చెలి నామం తారక మంత్రం చక్కని రూపం చక్కన శిల్పం వంద కోట చందమామలొకటై వెలుగుతుండగా ఈ సుందరంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కదిలించి ఈ బంధం కదిలించి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నను కమ్మనైన అమృతాల నదిలో ఉంచుతున్నది.
యువకుడు సినిమాలోని జగడ జగడ ఈ సాంగ్ ని దేవి శ్రీ ప్రసాదే పాడారు. సో హీఈస్ కమింగ్ బ్యాక్ విత్ హిస్ బాయ్స్ టు రాక్ యు ఆల్. వెల్కమ్ దేవి శ్రీ ప్రసాద్. స్టేజ్ కి రావాలి, ఈ పాటకి మణిశర్మ గారు రావాలి. మణిశర్మ గారు కూడా డాన్స్ చేయాలి. Woo!
చక్రబబ్బి చక్రలకి నన్ను గగగయ బుం చక్రబబ్బి చక్రలకి నన్ను గగగయ బుం చక్రబబ్బి చక్రలకి నన్ను గగగయ బుం చక్రబబ్బి చక్రలకి నన్ను గగగయ మణిశర్మ గారే స్వరపరిచిన నరసింహనాయుడు సినిమా నుంచి గెస్ ఏ సాంగ్ లక్స్ పాపా. సో మరి పాట పాడడానికి మురళి అండ్ లలిత సాగరి. తినిపిస్తావా లిల్లీ పూ వంటి సోతు లేదు చూస్తావా లక్సు పాపా లంచుకొస్తావా తినిపిస్తావా నవ్వి తినిపిస్తావా లిల్లీ పూ వంటి సోతు లేదు చూస్తావా. Let's welcome Sri Garu. Hai re hai, champandu re, hai re hai,
ముందు కదులుతుంది ముద్దుగా ఏదుకురా ఏ రంగురా ఏదుకురా ఏ రంగురా సొంతమైతే అంత కన్నా అయ్య బాబు జాంబండురు హాయే హాయ్ జాంబండురు కళ్ళ ముందు కదులుతుంది ముద్దుగా ఏదుకురా ఏ రంగురా ఏ రుకురా ఏ రంగురా సొంతమైతే అంత కన్నా అయ్య బాబు ఇది నవ్వుతూ బతకాలిరా అనే సినిమాలో పాట, నేనే మ్యూజిక్ చేసిన పిక్చర్ అది. ఈ పాట పాడడానికి పాతసారథి గారిని సుమంగళి గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. అదుపులేని ఆనందాన
అల్లరల్లుడే. ఎందుకంటే మనసు మమత లగాయతు మొన్న అన్నమయ్య వరకు ప్రియ రాగాలతో ఆయన ప్రేక్షకుల హృదయాల్ని దోచాడు కాబట్టి ఆయన క్రిమినల్ కూడా. మరి ఆ క్రిమినల్ కీరవాణి గారిని ఆ క్రిమినల్ చిత్రంలో తెలుసా మనసా పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. ఇదే నాటి అనుబంధము
తెలుసా మనసా ఇది జన్మ సంబంధము పాటలు ఆకాశంలో మేఘం వెనుక తాగిన రాగాన్ని కూడా కరిగించిన పాటలు ఆంధ్ర ప్రేక్షకులు నువ్వే కావాలి అంటున్న కోటి గారు మీకు శుక్రియా ఫర్ గివింగ్ అస్ సచ్ లవ్లీ సాంగ్. Thank you.
తిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసేవేకను గుండెల బొమ్మల్లోన సరదాలే సయ్యాడలు వాడి తాళాలే వేసే వేళల్లో అరే ముద్దంటే చేదని ముద్దంటే ఎత్తరా నిన్ను చూసి
Thank you.
వందే మాత్రం శ్రీనివాస్ గారు రాబోతున్నారు. నీ పాదం మీద పుట్టుమచ్చ నై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడా పెట్టుతా, నచ్చినో నీకే ఇస్తానమ్మా చెల్లెమ్మా, మీ అత్తోరింటికి సాగ నంపుతా చెల్లెమ్మా, మల్ల తీగకు పందిరి బోలే, మస్క తీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, పెద్ద మనిషి నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నే అన్నను గాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, అడవిలో నా నెమలి బోలే చెల్లెమ్మా, నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి బోలే, మస్క తీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమత్తనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, ఎన్ను పూసనా తిరిగేనమ్మా, ఒక్క క్షణమును కనబడకుంటే నాకను పాపలు కమిలిపోతాయి, ఒక్క ఘడియను మాట్లాడకుంటే చెల్లెమ్మా, నేను దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా, వెనకను అలిగిన వంటే చెల్లెమ్మా, నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం Thank you.
No.
గారిని ఎదికి మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఠా మేస్త్రి ఒళ్ళు ఇలాగా ఒళ్ళు చే
నేను ఉఠా వెస్తి నేను ఉఠా వెస్తి పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిది. కాయ కష్టం ఎరగని వాళ్లకు కబర్దారు కస్తి నేనే ఉఠా మేస్త్రి. శర్మ గారు స్వరపరిచిన పాట, ఆట చూశారు, మరి పాట కూడా కావాలి కదా. ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలి, రెండు కావాలి. సో రాము అండ్ రాధిక హై. ఆట కావాలా పాట కావాలా? స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా? అది ఎందుకు కావాలి?